హెల్లో మూవీ మ్యాట్స్, లేటెస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన అదిరిపోయే బెస్ట్ లిస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 అన్వేష్ చెప్పిన కంటితం తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. టొవినో థామస్ నటించిన ఈ మలయాళ మూవీ అక్కడైతే బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి మూవీలో ఒక క్రైమ్ స్టోరీని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది చూపిస్తారు. కానీ ఇందులో 1+1 ఆఫర్ లాగా ఒక క్రైమ్ స్టోరీ కాదు, 2 క్రైమ్ స్టోరీస్ ని హీరో టీమ్ ఎలా ఛేదించారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. మలయాళ మూవీస్ అంటేనే చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇందులో కూడా పోలీసులు బీభత్సమైన యాక్షన్ సీన్స్ వంటివి ఏమి ఉండవు. చాలా నార్మల్ గా మన ఊహకు అందని ట్విస్ట్లతో ప్లస్ క్లైమాక్స్ మూవీకి హైలైట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మూవీ కొద్దిగా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చినా కానీ 2 క్రైమ్స్ ను చూపించిన స్క్రీన్ ప్లే వల్ల మూవీకి చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఒక మంచి క్రైమ్ డ్రామా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా, అయితే ఈ మూవీ మీకు ఒక బెస్ట్ చాయిస్. 2.5 అవర్స్ చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 12th ఫెయిల్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ గ్రేట్ మూవీని ఇన్ని రోజులు తెలుగులో లేదని చాలా మంది ఈ మూవీని తెలుగులో వచ్చాక చూద్దామని స్కిప్ చేశారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ యాడ్ చేశారు కాబట్టి ఈ తోపు మూవీని ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిందే. మన హిస్టరీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలా రీసెంట్ టైంలో ప్రతి ఒక్క హృదయాన్ని దోచేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది 12th ఫెయిల్ మాత్రమే. స్టూడెంట్స్ కానీ ఆరు ఏదైనా సక్సెస్ అవుదామని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ మూవీ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. రీసెంట్గా ఈ మూవీకి 2024 బెస్ట్ ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఒక 5 అవార్డు సొంత చేసుకుంది. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే సివిల్స్ ఇంటర్వ్యూ రూమ్ లో లాస్ట్ 20 మినిట్స్ మరో ఎత్తు. క్లైమాక్స్ లో మనోజ్ నేలపై పడి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకునే సీన్ కి మనకు కూడా కళ్ళల్లో ఒక తెలియని ఆనందం బాధ మిక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. వావ్, వాట్ ఏ గ్రేట్ మూవీ, ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. ఇంతవరకు ఈ మూవీని మీరు చూడకపోతే వెంటనే చూడండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 ఊరు పేరు భైరవ కోన తెలుగు. డైరెక్టర్ విఐ ఆనంద్ మూవీస్ అంటేనే కొద్దిగా వెరైటీగా ఉంటాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం, ఇప్పుడు ఇది. థియేటర్స్ లో ఎబో యావరేజ్ గా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ము దులుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భైరవ కోన ఊరి లోపలికి వెళ్లడమే గానీ తిరిగి రావడం ఉండదు. మరి హీరో గ్యాంగ్ ఆ ఊర్లోకి వెళ్లి తిరిగి బయటపడ్డారా లేదా? అసలు గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన 4 పేజీలకు ఈ మూవీ కాన్సెప్ట్ కి లింక్ ఏంటి? హీరోయిన్ ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. బసవా క్యారెక్టర్ లో సందీప్ కిషన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. భూమి క్యారెక్టర్ లో వర్ష కూడా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఉండే నిజమే చెబుతున్న సాంగ్, ఫస్ట్ హాఫ్ లో ఆటోలో ఉండే సాంగ్ వినడానికి చూడడానికి చాలా బాగుంటాయి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 4 డామ్సెల్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇందులో ఉండే విఎఫ్ఎక్స్ విజువల్స్ కోసం, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కోసమైన ఈ మూవీని పక్కా ఒకసారి చూడాల్సిందే. ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన స్ట్రేంజర్ థింగ్స్ పాప మళ్ళీ బాబీ అదేనండి మన 11 యాక్ట్ చేయడమే. ఈ మూవీలో అయితే తన యాక్టింగ్తో చించి అవతల పడేసింది. తను ఒక గుహలో స్ట్రక్ అవ్వడం, అక్కడ ఉండే డ్రాగన్ నుండి తప్పించుకునే సీన్స్ ఫుల్ ఎంగేజింగ్గా ఉంటాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. నెట్ఫ్లిక్స్ అంటేనే ఈ స్టాండర్డ్స్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్కి పేరు పెట్టలేం. రీసెంట్ టైంలో హాలీవుడ్ నుండి వచ్చిన ఒక మంచి డబ్బింగ్ మూవీ ఇది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 మామ్లా లీగల్ హే. ఇదొక వెబ్ సిరీస్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇదొక కామెడీ బేస్డ్ సిరీస్. స్టోరీ మొత్తం ఒక కోర్టు సరౌండింగ్స్ లోనే జరుగుతుంది. కోర్టులో లాయర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సిరీస్ అందరికీ నచ్చదు. అందులోనూ 8 ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి బాగా సాగదీశారు అనే ఫీలింగ్ వస్తుంది. మరి ఎవరికి నచ్చుతుందంటే ఎవరైతే ఇప్పటికే అన్ని సినిమాలు సిరీస్ కంప్లీట్ చేసేసి ఇంకా ఏదైనా చూడాలి అని ఓపిక ఉన్న వాళ్ళు, అలాగే థ్రిల్లర్ హర్రర్ మా వల్ల కాదు బ్రో, ఏదో టైం పాస్ అయ్యే చిన్నగా కామెడీగా అలా సాగిపోవాలి అనే వాళ్ళు చూడొచ్చు. ఈ సిరీస్ ఒరిజినల్ బాలీవుడ్లో అయితే పెద్ద హిట్ అయింది. ఐఎండిబి రేటింగ్ 8.3/10 ఇచ్చారు. బట్ పర్సనల్గా నాకు కూడా ఇలాంటి జోనర్లు ఎక్కవు. మనం బేసిక్గా థ్రిల్లర్ ఫ్యాన్స్, ఆరు ఏదైనా మనసుకు హత్తుకునే సినిమాలు అంటే చాలా ఇష్టం. సో థ్రిల్లర్ లవర్స్కి ఈ సిరీస్ నచ్చదు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మీ దగ్గర చాలా టైం ఉంటే ఒకసారి ఈ సిరీస్ని చూసేయండి. లిస్ట్ లో నంబర్ 6 ది గ్రేట్ నందమూరి చైతన్య కృష్ణ నటించిన బ్రీత్ తెలుగు.
ఏంటి బ్రో ఈ కళాఖండం ఇప్పుడు చూడమంటావా, మా వల్ల కాదు బ్రో అని అంటారా మీలో కొంతమంది. నందమూరి చైతన్య కృష్ణ ఈ బ్రీత్ మూవీలో ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు. తెలుగు సినిమా హిస్టరీలోనే జీరో కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్స్ తిరగరాసిన మూవీ ఇది. సో ఈ మూవీ ఓటీటీలో వచ్చాక చూద్దామని అనుకున్న వాళ్ళు బోలెడు మంది. మూవీ మొత్తం చూశాక కొందరికి ఇలా అనిపిస్తుంది, అదేంటి మూవీ బాగానే ఉంది కదా, మరి ఇన్ని ట్రోల్స్ ఎందుకు వచ్చాయి అనే డౌట్ వస్తుంది. సెకండ్ గ్రూప్, ఓహో ఎందుకా ట్రోల్స్ వచ్చాయని. సో ఇలా రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఫైనల్గా అయితే మరీ మూవీ రాడ్ అయితే కాదు, ఎన్సీకే యాక్టింగ్ చేసే పెద్ద స్కోప్ కూడా లేదు, మరి మూవీని ఎందుకు ఇన్ని ట్రోల్స్ వచ్చాయంటే ఏమన్నా కూడా తెలియదు. కొన్ని హాస్పిటల్స్లో జరిగే కుట్రల గురించి డైరెక్టర్ చేసిన ఒక చిన్న ప్రయత్నము చాలా ఎంగేజింగ్గా మరీ బోర్ కొట్టకుండా ఓకే అలా సాగిపోతుంది. మూవీ అయితే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా తొక్కేయద్దు అనే సదుద్దేశంతోనే ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను. ఒకసారి మీరే చూడండి. ఎన్సీకే అప్పట్లో 20 సంవత్సరాల కింద ఎప్పుడో నటించిన దమ్ మూవీ, జయబాబు ఉంటాడు అందులో హీరో, ఆ దమ్ మూవీని ట్రోల్స్ చేశారు. కానీ ఈ బ్రీత్ మూవీని ట్రోల్స్ చేసే ఛాన్స్ కూడా ఎక్కడా ఉండదు. చాలా సీరియస్ టోన్లో ఎంగేజింగ్గానే సాగుతుంది. సో ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. లిస్ట్లో నెంబర్ 7 చెప్పే ముందు మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ అంటే బోలెడ్ చేశాను, బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 మేరీ క్రిస్మస్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. సింపుల్ పాయింట్ని చాలా ఫిలాసఫికల్గా మంచి ట్విస్టర్తో ఈ మూవీ మనల్ని థ్రిల్ చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ మూవీ ఒక్కరోజు, అదే క్రిస్మస్ రోజు జరిగే స్టోరీ. ఈ మూవీ మొత్తం సినిమాటిక్ ఫార్మేట్లోనే నడుస్తుంది. మనకు ఒక పజిల్లా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, దీన్ని ఎలా ఎండ్ చేస్తారు అనేది మంచి ఇంట్రెస్టింగ్తో ఎండ్ వరకు మనం ఈ మూవీకి హుక్ అయ్యేలా చేశారు డైరెక్టర్. ఈ మూవీ అందరికీ ఎక్కదు, బట్ డిఫరెంట్ టేకింగ్ మూవీస్ కావాలి అనే వాళ్లకు, మెయిన్గా మనలాంటి మూవీ లవర్స్కి ట్రై చేయాల్సిన మూవీ ఇది. లిస్ట్లో నెంబర్ 8 చావేర్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ ఒక మర్డర్ చుట్టూ తిరిగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ అంతా న్యాచురల్గా యాక్ట్ చేశారు. లాస్ట్ వరకు మర్డర్ ఎవరు చేయించారు అనేది రివీల్ చేయకుండా ఆ మెయింటైన్ చేసిన విధానం బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎక్సలెంట్, మూవీని కొద్దిగా లాగిన ఫీలింగ్ వస్తుంది. అదొక్కటి పక్కకు పెడితే వన్ టైం వాచబుల్ మూవీ ఇది. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ బీజిఎం ప్లస్ జస్ట్ 5 క్యారెక్టర్ల చుట్టూ అల్లిన కథతో వాటికి ఫారెస్ట్ లొకేషన్స్ తోడై సినిమాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాయి. థియేటర్స్లో అయితే ఈ మూవీని నేను రికమెండ్ చేసేవాడిని కాదు, కానీ ఓటీటీలోనే కాబట్టి కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అంత పెద్ద సాహసం చేయకండి, చూస్తే మీ పని విసిరినదా విధిగాలం అయిపోతుంది అనమాట. ఈ మూవీలో ఫుల్ అడల్ట్ కంటెంట్, న్యూడిటీ సీన్స్ ఉంటాయి. సో అస్సలు చూడకూడదు విత్ ఫ్యామిలీ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అడల్ట్ మూవీ షూటింగ్ చేయడానికి ఊరు చివర ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఇద్దరు ముసలోళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వీళ్ళిద్దరు ముసలోళ్ళే కానీ మహానుభావులు అనేలా ఉంటారు. అక్కడ ఈ గ్యాంగ్కి ఏం జరిగింది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీలో రక్తపాతం, బ్రూటల్ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఈ మూవీ లో స్పెషల్ ఏంటంటే రెగ్యులర్ సైకో మూవీలో కొద్దిగా కాదు చాలా మసాలా దట్టించడం వల్ల మూవీ ఫ్లేవర్ హాట్ క్రిస్పీ సైకో కిల్లర్ మూవీలా తయారైంది. చెప్పా కదా మూవీని ఒంటరిగా చూడండి, ఆర్ విత్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 సభా నాయగన్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. 2.5 అవర్స్ ఈ మూవీ మొత్తం నవ్వులే నవ్వులు, ఆద్యాంత నవ్వులు కురిపించే యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీస్. ఈ మూవీ చూసేటప్పుడు ప్రేమం, కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీస్ గుర్తొస్తాయి. ఈ రెండు ఎమోషనల్గా తీసే ఈ సభా నాయగన్ మాత్రం ప్రతి సీన్ని కామెడీ వేలో ప్రజెంట్ చేసేలా చూసుకున్నారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీ యూత్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ ఒరిజినల్ ఏరియాలో కమర్షియల్ యూత్ ఎంటర్టైనర్గా నిలిచి అక్కడ పెద్ద హిట్ అయింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. హీరో అసలైన గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నది క్లైమాక్స్లో రివీల్ చేయడం బాగుంది. థ్రిల్లర్ మూవీస్ మధ్యలో ఇలాంటి కామెడీ మూవీస్ చూస్తే మన మైండ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. సో టైం పాస్ కోసం ఒకసారి ఈ మూవీని చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.